हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। मन सिकिंद्राबाद साउथ सेंट्रल रेलवे नुंची ओक मंची नोटिफिकेशन वच्चिंदी। एलांटी एग्जाम लेकुंडा ई उद्योगानिकी सेलेक्ट अवच्चु। 27,000, 26,000, 25,000 वरकी सैलरी वच्चे चांसेस उन्नायी। सो सिटीन बट्टैते मनकु पेमेंट्स अंटे स्टाइफंड लागा सैलरी इच्चे अवकाशं उंदी। वीळ्ळे ट्रेनिंग इस्तारु, वीळ्ळे मीकु पोस्टिंग अयिते इव्वडं जरुगुतुंदी। रेंडु तेलुगु राष्ट्राल अभ्यर्थुलु एवरैते उन्नारो వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది। ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియోని అయితే చివరి దాకా చూడండి। సో మీకు చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది। అండ్ ఒక చిన్న లైక్ చేయండి। మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది। ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడానికి అయితే అవకాశం ఉంది। సో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి। దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు। సో ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గాని స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు గాని మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే డిస్క్రిప్షన్ లో జాబ్స్ అకాడమీ అని ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అప్లికేషన్ లింక్ ఉంటుంది। డౌన్లోడ్ చేసుకోండి। జస్ట్ 499 కి చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి। ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, సో అన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి। అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు। సో ఓకేనా। అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒకసారి మనం గమనించినట్లయితే, సో సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన నోటిఫికేషన్, సో సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకు ఎంగేజ్మెంట్ ఆఫ్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ కన్స్ట్రక్షన్ ఓపెన్ లైన్ ఆన్ కన్స్ట్రక్షన్ బేసిస్ ఇన్ లెవెల్ 6 ఇన్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ అంటూ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు। ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి 30 జూన్ 2023గా అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది। ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి। సో మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది। ఒకసారి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము। మనకు సివిల్ ఇంజనీరింగ్లో జేటీఏ వర్క్ సంబంధించి 19 పొజిషన్స్ ఉన్నాయి। ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 10 పొజిషన్స్ ఉన్నాయి। సో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో 6 పొజిషన్స్ ఉన్నాయి। మొత్తంగా మనకు 35 జాబ్స్ అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది। సో వీటికి సంబంధించి సివిల్కి సంబంధించి బ్యాచలర్ డిగ్రీ కానీ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు। అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి బ్యాచలర్ డిగ్రీ కానీ 3 ఇయర్స్ బ్యాచలర్ డిగ్రీ డిప్లొమా కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు। అదేవిధంగా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో బ్యాచలర్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ, ఎలక్ట్రానిక్ ఈసీఈ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు। సో మనకి ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్ ఉండాలి, ఓబీసీ వాళ్ళైతే 55%, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 50% మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు। అండర్గ్రాడ్ కోటాలో 33 ఇయర్స్ వరకు, ఓబీసీలో 36 వరకు, ఎస్సీ ఎస్టీ 38 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు। మనకు ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది। ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఉమెన్స్, మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 250 రూపాయలు అనేది ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది। సో ఈ ఫీజుని ఏదేని నేషనలైజ్డ్ బ్యాంక్లో ఎఫ్ఏ అండ్ సిఏఓ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ పేరు మీద మీరు తీయాల్సి ఉంటుంది। సో ఈ డీడీని మీ అప్లికేషన్ ఫామ్స్ వాటన్నింటినీ కూడా ఒక ఎన్వలప్లో పెట్టేసి సెక్రటరీ టు ద ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4th ఫ్లోర్, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ నిలయం, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, 5,25,000కి జూన్ 30 లోపు అయితే మీరు పంపించాల్సి ఉంటుంది। ఎవరైతే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది। షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఈ 100 మార్క్స్ క్రైటీరియా చూసినట్లయితే క్వాలిఫికేషన్ 55 మార్క్స్, ఎక్స్పీరియన్స్ 30 మార్క్స్, పర్సనల్ టెస్ట్ 55 మార్క్స్, కంప్లీట్గా మనకు 100 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ అంటే మనకు క్వాలిఫికేషన్స్తో ప్రకారం, ఎక్స్పీరియన్స్తో ప్రకారం, పర్సనాలిటీ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది। ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది। పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు జెడ్ క్లాస్ సిటీలో 25,000, వై క్లాస్ సిటీలో 27,000, మనకు ఎక్స్ క్లాస్ సిటీలో 30,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। వీటికి సంబంధించి నాకు తెలిసి మెరిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే పోస్టింగ్ అయితే ఇస్తారు। ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి। సో వీటి ద్వారా మీకు ట్రైనింగ్ ఇస్తారు అండ్ పొజిషన్లోకి అంటే జాబ్ పొజిషన్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది। సెంట్రల్ గవర్నమెంట్లో అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేయాలంటే అదృష్టం ఉండి ఉండాలి కాబట్టి ఇలాంటి ఉద్యోగం వచ్చినప్పుడు కూడా వదులుకోకండి। ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, వర్క్ నేర్చుకోవచ్చు, ఇక్కడనే ఎక్స్పీరియన్స్తో కొన్ని ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు।
పూర్తి వివరాల కోసం www.scr.indianrailways.gov.in అనే మెయిల్కి కూడా అనే వెబ్సైట్లో కూడా మీరు పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది అప్లికేషన్ ఫార్మాటు, దీన్ని డౌన్లోడ్ చేసుకొని సో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో అడగచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.